Hey guys, hello, this is Prayan Kumar. Welcome to my channel. Guys, in this video, I will e-sports gaming logos ni me name to professional ga ela tayar cheskolane cheptanu. So, this video ni ending varaku chudandi. Meeku ela tayar cheskolane telustadi. Video anki start cheddam. Guys, first up vachesariki meeru shutterstock.com loki veltarandi. So, shutterstock open chestunna tarvata ikkada search lo vachesariki gaming logos ayithe search cheyandi. So, search chesin tarvata meeku konni logos ayithe vastayi. Meeru edo oka logo ni ayithe select cheskondi. So, name and logos I search chest color combination is easy to pet. So, I logo select chest. So, select chest share option, click the copy link. So, copy chest. So, second step purchase miru nohot.cc. So, right side find stock. So, find stock me click chesi. Search loni copy link in paste search. So, Jason find this stock. So, then click. So, click to view on it, so click change. So, chasing preview, so preview download click change. So, download it, so download it, chase image. So, image download in Tarvata, third step photopea.com and JP, website. So, this is online Photoshop. Actual general chaplain crazy and under Photoshop and Chalam mobile. So on the can online download image drag. So drag chase in background at the remove. So make background in the remove and key custom on mobile apps store background remove in the drag and drop chess. So if cut chale, so Photoshop 2 methods on cut path is cut chest. So ilan mata then pen tool use chali shortcut P pen on the so idan mata. So either chesarki miku path loanali, either fill of chesarki miku ila into mark loan mata. So peticum tota path and this start chayali. So second the chesarki magic tool. So idi chalamandiki idea only on tadi. So control A click change alt but coni ila click chest on the background pina. But emite background and the minus api miku logo matrame select out the Q కొడితే మీకు ఏమేం సెలెక్ట్ అయ్యో చూపిస్తది. సో మీకు ఇమేజ్ తో పాటు ఈ సైడ్స్ కూడా మీకు చూపిస్తున్నాయి అంటే ఇవి కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వచ్చేసరికి L మే క్లిక్ చేయండి. సో L క్లిక్ చేస్తే మీకు లాసో టూల్ అయితే వస్తది. సో మీరు ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆల్ట్ పట్టుకొని మీరు ఇలా అయితే చేయండి. సో మీకు అయితే ఇది మైనస్ అయిపోతది. సో మీకు ఈ టూల్ రాకపోతే ఈ టూల్ మీద రైట్ క్లిక్ చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ బోర్డర్స్ వచ్చేసరికి బ్లాక్ ఎడ్జెస్ ఉంటాయి కొంచెం. ఇవి పోవాలి అంటే మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ లోకి అయితే వెళ్ళండి. టాప్ లోని వెళ్ళిన తర్వాత మోడిఫై అని ఉంటది. మోడిఫై లో కాంట్రాక్ట్ అని అయితే ఉంటది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు 1 అయితే ఇచ్చుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. సో మనకి సెలక్షన్ అనేది కొంచెం లోపలికి వెళ్తది. సో ఇప్పుడు వచ్చేసరికి షిఫ్ట్ F6 క్లిక్ చేస్తే మీకు ఫెదర్ అయితే వస్తది. దాన్ని ఓకే చేయండి 1 ఇచ్చేసి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి అయితే మాస్క్ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు చూసుకుంటే యాడ్ మాస్క్ అని అయితే ఉంటది. సో మీరు దీన్ని అయితే క్లిక్ చేయండి మాస్క్ అయితే వస్తది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు డూప్లికేట్ అయితే చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకొని కిందన ఉన్న లేయర్ ని ఆపేసేయండి. సో ఆపేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ ఇవ్వాలి. సో టీ అయితే క్లిక్ చేయండి లేదంటే ఇక్కడ నుంచి తీసుకోండి. ఇది మనకి చేసిన తర్వాత సైజ్ వచ్చేసరికి 200 ఇవ్వండి. కలర్ వచ్చేసరికి ఇక్కడ ఏం కలర్స్ చూపిస్తున్నాయి వైట్ అండ్ గ్రే అంటే టాప్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి మీరు. సో వైట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు టెక్స్ట్ ఎంటర్ చేయాలి. సో టెక్స్ట్ ఎంటర్ చేసే ముందు విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యారెక్టర్ అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ టెక్స్ట్ని అయితే మనం మోడిఫై చేసుకోవచ్చు సైజెస్ కానీ ఇంకా ఏవైనా సరే. సో ఫాంట్స్ కూడా ఇక్కడే మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫాంట్ యాడ్ చేయాలి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఫాంట్ డౌన్లోడింగ్ అనమాట. సో మీరైతే ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని గేమింగ్ ఫాంట్స్. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇవి ఫాంట్స్ అనమాట గేమింగ్ ఫాంట్స్. సో ఇది ఫస్ట్ ఫాంట్ బాగుంది కదా గేమింగ్ది. సో ఇదైతే డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది జిప్ ఫైల్లోకి అయితే వస్తుంది. జిప్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి లోడ్ ఫాంట్ అని అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి. సో ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఈ ఫాంట్ నేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నేను నా నేమ్ ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నేమ్ని అయితే కరెక్ట్గా సైజ్ అయితే పెట్టుకోండి. సో ఈ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి అయితే వెళ్ళాలి. స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఈ కలర్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే టిక్ చేసుకోండి, మనకి కలర్ వస్తుంది. సో ఇక్కడ పొజిషన్ వచ్చేసరికి అవుట్ సైడ్ అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మనం ఈ సైజుని పెంచుదాము. సో మీకు ఎంత సైజు కావాలో కరెక్ట్గా అక్కడ చూసుకొని ఆ సైజు ఇవ్వండి. సో ఈ సైజు ఓకే అనుకుంటే ఈ సైజు ఆపేసేయండి. ఇప్పుడు ఆపేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఆ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్ట్రోక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ స్ట్రోక్ పక్కన ఉన్న దాని మీద. సో ఈ సెకండ్ స్ట్రోక్ మీద క్లిక్ చేసి మీరు ఈ బార్డర్ ఏదైతే ఉందో కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఈ బార్డర్ సైజ్ అయితే చూడండి, ఎగ్జాక్ట్ మీకు ఆ బార్డర్ ఎంత ఉందో ఇది కూడా మీకు అంతే ఉండాలి. సో ఇది ఓకే సరిపోయింది. ఇప్పుడు ఓకే అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ లేయర్ స్టైల్ అనేది ఉంటుంది, క్లియర్ చేయండి. సో ఇది ఆపేసుకోండి. ఆపేసుకొని ఈ ఫస్ట్ లేయర్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ ఉంది కదా, సో దీన్ని తగ్గించండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ప్రవీణ్ అని ఉందో ఆ టెక్స్ట్ పోయి మనకి ఓన్లీ స్ట్రోక్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఆన్ చేయండి. మనకి ఫస్ట్ లేయర్ ఓన్లీ స్ట్రోక్స్ లేకుండా ఓన్లీ నేమ్ మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ లేయర్లో నేమ్ ఉంటుంది, సెకండ్ లేయర్లో స్ట్రోక్ ఉంటుంది. సో రెండు సపరేట్ చేసేసాం మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ని మళ్ళీ అంటే స్ట్రోక్ లేని లేయర్ని అంటే ఇది చూడండి, మీకు ఈ లేయర్ను మాత్రం డూప్లికేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీనికి కూడా వేరే కలర్ అయితే ఇవ్వాలి. క్యారెక్టర్లోకి వెళ్ళి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, బాటంలో ఉన్న కలర్ని. సో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని రీసైజ్ అయితే చేయాలి. రైట్ క్లిక్ చేసి రీసైజ్ అని ఉంటుంది, సో అదైతే చేయండి. సో చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాత్ వేయాలి మీరు. సో పాత్ వేయాలి, మీకు నచ్చిన షేప్లోని మీరు పాత్ వేయచ్చు, లేకపోతే మీకు అక్కడ లోగో ఏదో ఉందో అలాగే ఇవ్వచ్చు. సో ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇలా కంట్రోల్ పట్టుకొని ఎంటర్ అయితే క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఎంటర్ చేసాక సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీరు దీన్ని కూడా మాస్క్ అయితే ఇవ్వండి. సో ఇలా మాస్క్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీని మీద రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్ట్రోక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్ట్రోక్ వచ్చేసరికి చూసారు కదా మనకి వైట్ ఉంది. సో వైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పొజిషన్ వచ్చేసరికి ఇన్సైడ్ పెట్టుకోవాలి. సో ఇన్సైడ్ పెట్టుకొని ఒక త్రీ వరకు ఓకే. సో చూసారు కదా ఎలా ఉందో, ఇప్పుడైతే సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బాటమ్ ఇమేజ్ లేయర్ని ఆపేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఈ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఈ మూడు లేయర్స్ ఆపేయండి, ఓన్లీ ఈ సింగిల్ లేయర్ ఉంచండి, ఇది అంతా మెర్జింగ్ అనమాట. ఇప్పుడు లాస్ట్ లేయర్ని ఆన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఆన్ చేసేసి ఈ మనం ఏదైతే మెర్జ్ చేసుకున్న లేయర్ ఉందో సో దాన్ని అయితే ఇక్కడ పెట్టండి. సో పెట్టిన తర్వాత దీన్ని అయితే ఆపుకొని ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా ఈ లోగో ఇమేజ్, సో ఈ మాస్క్ మీద క్లిక్ చేసి ఎం టూల్ అంటే తీసుకోండి, సెలెక్టింగ్ టూల్ అనమాట. సో ఎం టూల్ తీసుకొని మీరు దీన్ని అయితే ఇలాగా కట్ చేసేసుకోండి. ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ఇస్తే మీకు కట్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు కట్ అవ్వలేదు అనుకుంటే ఎక్స్ క్లిక్ చేయండి, ఎక్స్ క్లిక్ చేసి కొట్టండి అవుతుంది. ఇప్పుడు ఈ నేమ్ లోగోని ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ కిందకి తీసుకురండి, అంటే ఈ ఇమేజ్ బ్యాక్ సైడ్కి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం అలాగా పైకి అయితే తీసుకురండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెర్జింగ్ అనేది అవుతుంది చూడండి. సో ఇక్కడ మీకు మెర్జింగ్ ఎక్కడ అవుతుందో చూసుకొని అక్కడైతే మీరు పెట్టుకోండి. సో పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ బాటంలో ఒక లేయర్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఒక లేయర్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకోండి, షార్ట్ కట్ బి. సో తీసుకొని ఈ కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్రషింగ్ అయితే చేయండి. సో ఇమేజ్ లేయర్ కింద వద్దు, పైన పెట్టుకోండి. అంటే కింద పెట్టేటప్పుడు మనం మైనస్ చేస్తే అవుతుంది, అంటే ఇది అరెస్ట్ చేసి ఉంటే కింద పెట్టుకోవాలి, అరెస్ట్ చేసి లేకపోతే పైన పెట్టుకోవాలి. సో పైన పెట్టుకొని ఈ కలర్ అయితే ఫిల్ చేసేయండి. తర్వాత వచ్చేసరికి బ్రష్ టూల్ తీసుకొని ఈ ఇమేజ్ ఏదైతే లోగో ఉందో దాని మీద మాస్క్ మీద క్లిక్ చేసి సో ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కూడా మీరు మైనస్ అయితే చేసేయండి. సో చూడడానికి కొంచెం బాగుంటుంది. సో ఇది లోగో అనమాట, చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది, చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు లోగో వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఈ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లేయర్స్ అన్ని ఆపేసుకొని మీరు ఏదైతే ఇప్పుడు మెర్జ్ చేసిన లేయర్ ఉందో అదే పెట్టుకోండి. సో బీ టూల్ అయితే క్లిక్ చేయండి, ఇది సో ఇది వచ్చేసరికి మూవింగ్ టూల్. ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి. సో ఇప్పుడు ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని దీన్ని అయితే మీరు ఇలా అయితే పెంచుకోండి. సో పెంచిన తర్వాత సో ఇలా అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్ని అయితే సేవ్ చేయాలి. ఇప్పుడు సో ఫైల్లోకి అయితే వెళ్ళండి, వెళ్ళి PNG మీద క్లిక్ చేయండి. సో సేవ్ అడుగుద్ది. సో సో సేవ్ అయితే చేసేసుకోండి. సో లోగో అయితే అయిపోయింది, చూపిస్తాను మీకు. ఇదిగోండి PNG JPG. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఇలానే కావాలి అనుకున్నా కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. సో చూపిస్తా చూడండి. సో మళ్ళీ మూవింగ్ టూల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని అయితే తీసుకొని దీన్ని అయితే సైజ్ కొంచెం తగ్గించుకోండి. సో తగ్గించిన తర్వాత దీన్ని కంట్రోల్ J చేయండి. కంట్రోల్ J చేసి ఇప్పుడు కొంచెం దీన్ని ఇంక్రీజ్ అయితే చేయండి. సో పెట్టిన తర్వాత దీనికి మాస్క్ అయితే ఇవ్వండి. మాస్క్ ఇచ్చి గ్రేడియంట్ అయితే తీసుకోండి, G అనమాట షార్ట్ కట్. సో ఇచ్చిన తర్వాత దీని ఒపాసిటీ అయితే కొంచెం తగ్గించుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సో ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు గ్రేడియంట్ ఫిల్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ ఒక పక్క ఉంచేసేయండి, ఇంకోటి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యాంగిల్ అయితే అడుగుద్ది. సో యాంగిల్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీని ఒపాసిటీ ఇంకొంచెం ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందో ఇమేజ్ని ఒపాసిటీ కాకుండా తగ్గించుకోండి. సో అంతే అయిపోయింది, చూసారు కదా ఇమేజ్ వచ్చేసింది. ఫైల్ సేవ్ ఎక్స్పోర్ట్ JPG. సో ఫుల్ 100% క్వాలిటీ పెట్టుకుని సేవ్. సో ఇదిగోండి మనం చేసుకున్నది అయిపోయింది కదా. అండ్ PNG వచ్చేసరికి అంతే. సో అయిపోయింది, సింపుల్ అనమాట. మీకైతే పర్ఫెక్ట్ లోగో అయితే వచ్చేసింది. గైస్ వీడియో అయితే చూసారు కదా, ఈ వీడియోలో మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో మీరు గేమింగ్ లోగానే కాదు, మీరు ఎలాంటి లోగో అయినా సరే తయారు చేసుకోవచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. సో నేను ఇప్పటిదాకా పెట్టిన వీడియోస్లో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా. సో గైస్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీకు ఒక బెస్ట్ మెథడ్ అయితే చెప్పాను ఈ స్పోర్ట్స్ లోగో చేసుకోవడానికి. సో అందుకే లైక్ అయితే కన్ఫర్మ్గా చేయండి చూసిన ప్రతి ఒక్కరు. అలానే షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.